హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ సింపుల్ అండ్ ఈజీ చికెన్ శాండ్విచ్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించిపోతున్నాను సో దానికి మనకు కావాల్సింది బ్రెడ్ అనమాట సో బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా దాని ఎడ్జెస్ ఉంటుంది కదా ఫోర్ సైడ్స్ దాని ఎడ్జెస్ని ఒక నైఫ్తో నీట్గా కట్ చేసి తీసేసుకోండి ఒక శాండ్విచ్కి మనకు టూ బ్రె టూ బ్రెడ్స్ అవసరం ఉంటుంది సో మీరు దాన్ని బట్టి మీకు ఎన్ని శాండ్విజెస్ కావాలో అన్నది డిసైడ్ అయ్యి అన్ని బ్రెడ్స్ తీసేసుకోండి ఇట్లా ఫోర్ ఫోర్ బ్రెడ్స్ తీసుకొని ఎడ్జెస్ని నీట్గా కట్ చేసి తీసుకోండి మరి ఎక్కువ పెట్టుకునేస్తే మనకు ఎడ్జెస్ కట్ చేయడం కష్టమైపోతుంది ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఇలా సపరేట్గా ఒక ప్లేట్ పైన తీసేసుకోండి తర్వాత మనం ఇప్పుడు మియోనీస్ యాడ్ చేయబోతున్నాము మియోనీస్ మనకి ఇలా బాటిల్స్లో అవైలబుల్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ లోపలే ఉంటుందన్నమాట ఒక హాఫ్ నుంచి వన్ స్పూన్ వరకు తీసుకొని బ్రెడ్ పైన ఇలా ఆ క్రీమ్ని రాసుకోండి మియోనీస్ క్రీమ్ని సింగిల్ సైడ్ బ్రెడ్కి రాసుకుంటే చాలు అంటే ఒక శాండ్విచ్కి రెండు వస్తుంది కదా సో సింగిల్ సైడ్ రాసుకుంటే చాలు ఇది ఏం లేదండి చికెన్ ఆల్రెడీ సిక్స్టీ ఫైవ్ చేసి పెట్టుకున్న పీసెస్ని తీసుకున్నాము తర్వాత ఆ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా మనము కట్ చేసుకో కట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇది స్పెషల్ రెసిపీ ఏం కాదు నార్మల్గా మనము చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకుంటాం కదా చికెన్ ఫ్రై సో ఆ పీసెస్ అనమాట సో మీరు ఇంట్లో ఎప్పుడైనా ఇలా చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఒక టూ పీసెస్ త్రీ పీసెస్ ఎక్స్ట్రా చేసుకొని ఈవినింగ్కి ఇలా స్నాక్స్ కిందకి చేసుకోవచ్చు మేము అలానే చేసుకున్నాము సో చికెన్ని చిన్న చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ పైన పెట్టుకొని కీరకాయని రౌండ్గా కట్ చేసుకొని ఆ బ్రెడ్ పైన్ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మనము చీజ్ స్లైసెస్ తీసుకుంటున్నాం అన్నమాట చీజ్ స్లైసెస్ అమ్ముతారు కదా సో ఆ స్లైసెస్ తీసుకున్నాను మీరు ఆ హోల్ స్లైస్ అన్నా పెట్టుకోవచ్చు లేదా లేదు ఇలా కట్ చేసుకున్న పెట్టుకోవచ్చు తర్వాత శాండ్విచ్ మేకర్లో మనం దీన్ని వన్ మినిట్ గ్రిల్ చేసి తీసుకుందాం మీ దగ్గర శాండ్విచ్ మేకర్ లేకపోతే గ్రిల్ ప్యాన్ ఉంటుంది కదా స్టవ్ మీద గ్రిల్ ప్యాన్ లేదా గ్రిల్ గ్రిల్ ప్యాన్ కూడా మీ దగ్గర లేకపోతే దోశ ప్యాన్లో అయినా వన్ టు టూ మినిట్స్ ఈచ్ సైడ్ మనం ఫ్రై చేసి తీసుకోవచ్చు మనకు శాండ్విచ్ మేకర్లో అయితే జస్ట్ ఒక హాఫ్ మినిట్ టు వన్ మినిట్లో మనకు రెడీ అయిపోతుంది మీరు గ్రిల్ ప్యాన్ లేదా దోసపాన్ అయితే చూసుకోండి పైన మీకు రోస్ట్ అయినట్టు కనిపించేంత వరకు మీరు గ్రిల్ చేసుకోండి చీజ్ అనేది స్లైస్ నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను మీరు హోల్ స్లైస్ చీజ్ని ఒక్క శాండ్విచ్ మధ్యలో పెట్టుకున్న బాగుంటుంది టేస్ట్ సో మీరు ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్గా మీకు కావాలనుకుంటే మీరు స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టుకొని మధ్యలో వేసుకోవచ్చు అంటే మనం చికెన్ కీరకాయ వేసుకున్నాం కదా దాంతో పాటే మీరు స్వీట్ కార్న్ కూడా దాంట్లో వేసుకోవచ్చు ఇంతే అండి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కదా అసలు మీ దగ్గర శాండ్విజ్ మేకరే ఉండాల్సిన పని లేదు మనకి ఇట్లా గ్రిల్ ప్యాన్స్ కూడా వస్తుంది స్టవ్ మీద పెట్టుకునేటట్టు దాంతో అయినా చేసుకోవచ్చు టూ సైడ్స్ రోస్ట్ చేసుకోవచ్చు మనం స్టవ్ మీద పెట్టి అది కూడా లేదనుకుంటే మనం నార్మల్ దోశ ప్యాన్లో కూడా దీన్ని ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు ఎమ్మీ రెసిపీ జస్ట్ మనకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది సో ట్రై చేసి చూడండి మనకు సింపుల్గా చికెన్ కీరకాయ అండ్ ఎక్స్ట్రాగా ఏమన్నా కావాలంటే మనము టమాటో లేదా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు చీజ్ స్లైసెస్ కూడా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది మీరు హోల్ చీజ్ స్లైస్ ఒక శాండ్విచ్లో పెట్టుకోవచ్చు లేదా కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు తినేటప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది సో ఇదండి వాళ్ళ వీడియో అండ్ మనము దీనిపైన ఏదైనా సాసెస్ వేసుకొని కూడా తినచ్చు ఇది ఈ రెసిపీ వచ్చేసి మా పిన్ని చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను బాయ్